గ్రీన్ గార్లిక్ చట్నీ. వావ్, సో ఇవాళంతా గ్రీన్ డే అన్నమాట. నైస్. అసలు గార్లిక్ అనగానే మనకు చాలా ఇష్టం, అల్లం ఊరగాయ అన్న, అల్లం పచ్చడి అన్న అందరూ ఇష్టపడుతూ ఉంటారు. సో నువ్వు ఎలా చేస్తావో చట్నీ ఏంటో చూడాలి. మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో గ్రీన్స్ అన్నావు కాబట్టి కొత్తిమీర యూజ్ చేస్తున్నావు, అండ్ ఇంకొకటి పాలకూర. పాలకూర పర్ఫెక్ట్, అండ్ గార్లిక్ కావాల్సింది, అండ్ ఇది ఓకే అల్లం. అల్లం అల్లం ఒకటి, వెల్లుల్లి ఒకటి, పుట్నాలు. వావ్, సూపర్. సో స్టార్ట్ చేసేద్దాం మరి. యా, స్టార్ట్ చేసేద్దాం. సో ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట. ఎవ్రీథింగ్ మనము మిక్సీ పట్టేసుకోవాలి అంటే. నైస్. సో నాన్ ఫ్లేమబుల్ అని కూడా చెప్పొచ్చు ఈ చట్నీని. ముందుగా గ్రీన్స్ వేసేద్దాం, పాలకూర, ఆ తర్వాత కొత్తిమీర కూడా. సో యూజువల్గా చాలా మందికి డౌట్ ఏంటంటే ఆకుకూరల్ని ఎలా వాష్ చేయాలి, అది పెద్ద టాస్క్ అందరికీ. సో ఎలా క్లీన్ చేసుకోవాలి, క్లెన్సింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది గ్రీన్స్? సో యాక్చువల్లీ ఇది టూ టైప్స్ ఉంటుంది. నార్మల్ పీపుల్ జస్ట్ దీన్ని కొంచెం ట్యాప్ రన్నింగ్ వాటర్లో ఓ వన్ టైం వాష్ చేసేస్తే సరిపోతుంది. అండ్ ఎవరైతే కొంచెం ఫామ్ నుంచి అప్డేట్ చేస్తారో, అండ్ ముఖ్యంగా రెయినీ సీజన్లో మనకు మట్టి అనేది అలాగే ఉండిపోతుంది కాబట్టి కొంచెం సాల్ట్ అండ్ అలాగే కొంచెం వార్మ్ వాటర్తో దాన్ని క్లీన్ చేసుకోవాలి. నార్మల్ డేస్లో ఇలా క్లీన్గా ఉన్నప్పుడు జస్ట్ ట్యాప్ వాటర్తో క్లీన్ చేస్తే సరిపోతుంది. అండ్ క్లినికల్ వైజ్గా ఎవరికైతే పొటాషియం అనేది బాడీలో ఎక్కువగా రేజ్ అవుతూ ఉంటుందో, అండ్ అలాగే హార్ట్కి రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయో, వాళ్ళు దీన్ని లీచింగ్ ప్రాసెస్ చేయాలి. అంటే వార్మ్ వాటర్లో ఒక 10 to 15 minutes దీన్ని సోక్ చేసి ఆ వాటర్ డ్రైన్ చేసి అప్పుడు కుక్ చేస్తే కనుక అందులో మనకు పొటాషియం వాల్యూ అనేది తగ్గుతుంది. పర్ఫెక్ట్. సో నెక్స్ట్ కొత్తిమీర వేసేసుకుందాం. తర్వాత ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. ఓకే, నెక్స్ట్ అల్లము, వెల్లుల్లి కూడా, పుట్నాలు, పెరుగు కూడా కొంచెం, ఒక స్పూన్, కొంచెం సాల్ట్. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే, నాన్ ఫ్లేమబుల్ యూస్ చేసాం కాబట్టి కొంతమందికి చాలా డౌట్స్ ఉంటాయంటే ఆకుకూరలు కొంచెమైనా బాయిల్ చేయాలి కదా అని ఉంటుంది. సో ఇందులో మనం గ్రీన్స్ అయితే పాలకూర యూస్ చేసాము, బాయిల్ ఏం చేయలేదు, కుక్ చేయలేదు కదా. సో అందరూ తీసుకొచ్చా, ఎవరికైనా కాంట్రా ఇండికేషన్స్ ఉంటాయి? సో ఇంతకుముందు చెప్పినట్టు జస్ట్ పొటాషియం కొంచెం బాడీలో ఎక్కువగా అవుతున్న వాళ్ళు మాత్రమే లీచింగ్ ప్రాసెస్ చేసి కుక్ చేసుకోవచ్చు, రిమైనింగ్ పీపుల్ నార్మల్గా తీసుకోవచ్చు. సో జస్ట్ వాష్ చేసి, అండ్ మనం బాయిల్ చేస్తే ఏంటి అంటే మనకు గ్రీన్ లీఫీస్లోనే చాలా న్యూట్రియన్స్ ఉంటాయి, ముఖ్యంగా ఫోలేట్, ఫైబర్, విటమిన్ కే అనేది గ్రీన్ లీఫీస్లోనే మనకు ఎక్కువగా లభిస్తుంది. సో మనం అలా బాయిల్ చేయడం వల్ల అందులో వాల్యూస్ అనేది తక్కువైపోతుంది అన్నమాట. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా సర్వింగ్ బౌల్ కూడా వచ్చేసింది అండ్ రెడీగా ఉంది. సో సర్వ్ చేసేసుకుందాం. యా, సర్వ్ చేసేసుకుందాం. ఓకే, పచ్చడి అనగానే ఏంటంటే మనం ఇలా రోటి పచ్చడి చేసుకుంటే చాలా హెల్దీ యాక్చువల్గా నిల్వ పచ్చడిల కంటే. సో ఏ టైంలో తీసుకుంటే బెటర్? సో నార్మల్లీ ఇందులో మనము ఎక్కువగా స్పెషల్ అంటే మసాలాస్ అలాంటిది ఏమి ఇంక్లూడ్ చేయలేదు, జస్ట్ నార్మల్ ఇంగ్రీడియంట్స్ ఇంక్లూడ్ చేసాం కాబట్టి ఇది ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. అండ్ చక్కగా మనము గార్లిక్, జింజర్ కూడా యాడ్ చేసాం, మంచి యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి కాబట్టి నైట్ టైంలో కూడా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే దీన్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. సో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఆ టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ కూడా అవుతుంది. అండ్ స్ప్రెడర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు యాక్చువల్గా, శాండ్విచెస్ వాటి అన్నిటికీ పర్ఫెక్ట్, ఆల్ ఇన్ వన్ అన్నమాట. ఎస్. ఓకే,
గ్రీన్ గార్లిక్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. మరి కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. గ్రీన్ గార్లిక్ చట్నీకి కావలసిన పదార్థాలు: పాలకూర ఒక కప్పు, కొత్తిమీర అరకప్పు, పచ్చిమిర్చి రెండు, అల్లం కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు ఒక కప్పు, పుట్నాల పప్పు ఒక కప్పు, పెరుగు ఒక కప్పు, ఉప్పు తగినంత. గ్రీన్ గార్లిక్ చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ లో పాలకూర, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, పుట్నాల పప్పు, పెరుగు, తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ గ్రీన్ గార్లిక్ చట్నీ రెడీ.